వాతావరణంతో ఏమైనా చేసేయొచ్చు అని అనుకుంటున్నారు చెప్పారు ఇవాళ మీటింగ్లో కూడా చెప్పారు ఎవరు చెప్పారంటే ఎవరో చెప్పారు నాకు గుర్తులే ఆయన అనుకుంటాను ఏమన్నారంటే దీన్ని ఏమైనా మేము ఇక్కడ చేయగలమని ఎవరు ఎన్మల రామకృష్ణ గారు చెప్పారు విధ్వంసం చేస్తాను అనే మాట మాట్లాడారు మా మాట సాగకపోతే విధ్వంసం చేస్తానన్నాడు అంటే విధ్వంసం చేయటువంటి టెర్రరిస్టులా ఇలామన్నా అంటే మేము ఏమన్నా చేత కనవాలనుకుంటున్నాడు ఇద్దరం చెప్తే తొక్కు లాగేస్తాం దాంట్లో అనుమానం లేదు మేము పైకి మీ రూల్గానే ప్రవర్తిస్తాం సాధు జంతువులాగా ఉంటాం అవసరమైతే తిరగబడతాం అంతే తప్ప విధ్వంసం చేయక ఆయన తాతగారి సత్యం ఏం కాదు చైర్మన్ గారితో చెప్పాం ఎక్కడైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా ఎవరైనా ప్రవర్తించినా తమరు మా రిస్క్లోకి రావాలి మేము కోరుతున్నాం చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఈ సభను జరపండి అని మేము కోరుతూ ఉన్నాం కానీ వారు కూడా మరి మా మాటకి దయచేయలేదు వారు కూడా ఇది ఒక పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారు శాసనమండలి అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాన్ని మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకోవచ్చు అనే దృక్పథంతో ఉన్నారు ఇది చాలా తప్పు వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు వాళ్ళ ఎజెండా ఒకటే ఈ 33 ఎకరాల్లోనే వాళ్ళకి అభివృద్ధి జరిగిపోవాలి ఇంకా రాష్ట్రం ఏమైపోయినా సర్వనాశనం అయిపోయినా మాకు అక్కర్లేదు నేను ఇక్కడ 33 ఎకరాలు ఆ యజమానికి రియల్ ఎస్టేట్ చేసుకుందామనే ఒక కాంక్ష దుగ్ధ అంతా ఉండిపోయింది దానికి చెప్పాం కదా కాస్త కాస్త అమాయకంగా కనపడితే ఎవరి మీద దాడి చేస్తారు చెప్తారు దాన్ని దయచేసి ఒకసారి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నేను కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైనా ఒక నిరుపేదకు నాకు ఒక సెంటు భూమి లేదు నిరుపేదను నేనైతే మన నిజంగా చెప్పుకోవాలనుకుంటే కానీ నాలాంటి వారిని పార్లమెంటుకు పంపిన వారు ఈ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు బీసీల ఓట్లతో మేము గెలిసే ఉన్నారు ఎన్నాళ్ళను వాస్తవం ఎన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం కారణం ఏంటంటే వెనుకబడిన కులాలు ఆయనకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసే ఆ పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన్ని చంపారు ఆ పార్టీని చంపారు ఇవాళ వాళ్ళు అంచేత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ వెనుకబడిన కులాలని కింద పడుకుబడి నడిచాలని ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ మీద వాళ్ళని ఎప్పుడు ఉన్నత పదవుల్లో పెట్టడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు అది ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది నాలాంటి వారిని పార్లమెంట్కి పంపుతున్నారంటే అది గోల్డెన్ ఆపర్చునిటీ నా జీవితంలో ఇప్పుడు పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడం నేను కానీ మోపిదేవి గారు కానీ అందరు మహాన్ వాళ్ళు చెప్పొచ్చు దేవేంద్ర గౌడ్ గారు ఎన్నికబడిన కులాల వరకు కూడా మేము అవకాశం ఇచ్చామంటారు దేవేంద్ర గౌడ్ గారు అప్పటి కోటీశ్వరుడు అంటే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడంలో ఎన్ని జరిగినాయో మీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు మేము మాకు నామినేషన్కున్న డబ్బులు డబ్బులు ఉండవు ఏ కన్నబాబు గారు వచ్చారు ఆయన డబ్బులు కడుతుంటాడు మాలాంటి వాళ్ళు చూడడం గొప్పదని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది అందుచేత ఇవన్నీ వాచరాకపోతున్నారు కడుపు మంట ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు 180% ఉన్న పేద ప్రజలందరినీ ఆదుకోవడానికి మరి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నప్పుడు కడుపు మంట ఏదో విధంగా ఇక్కడ బడ్జెట్ పాస్ అవ్వకుండా చేసి అప్రాపరేషన్ బిల్ పాస్ అవ్వకుండా చేసి ఇబ్బంది పెట్టాలని మరి ఆ కడుపు మంటతో ఉంటూ ఉన్నారు వారు దయచేసి ప్రజలందరినీ గమనించాలని మీ ద్వారా కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు శాసన మండలి చరిత్రలో ఒక దుర్దినం ఈరోజు శాసన మండలి చరిత్రలోనే ఇవాళ ఒక దుర్దినంగా మేము భావిస్తున్నాం అంటే విచక్షణ అధికారం అని చెప్పి గత సభలో ఏ విధంగా అయితే చైర్మన్ గారు ప్రవర్తించి వారికి కావలసినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కార్యక్రమంలాగా నిర్వహించుకున్నారు మీరు అందరూ చూశారు మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి అదే తంతు నడిపించారు నడిపించి చివరికి మంత్రుల మీద దాడి చేసి ఎమ్మెల్సీలు కొట్టిన పరిస్థితి ఇవాళ సభలో చూసాం ఎమ్మెల్సీ లోకేష్ గారు అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు పోడియంలోకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు సభను ఆర్డర్లో పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ సభ్యులు కూడా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఫోటోలు తీస్తూ ఉన్నారు లోకేష్ గారు ఈ విధంగా ఫోటోలు తీయడం చూసి నేను వేలంపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఇది తప్పు అని చెప్తా ఉంటూ ముందుకెళ్తున్నప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద ఎండోమెంట్స్ మినిస్టర్ గారి మీద దాడి చేశారు ఎమ్మెల్సీ ఆయన మీద దాడి చేసి ఇంకా మనం అనరాని
భాషని ఉపయోగిస్తూ కొట్టడానికి ప్రయత్నించి చేసినప్పుడు అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తోపులాట నిజంగా సిగ్గుచేటి వాళ్ళ ఆ సభలో ఈ విధమైన ప్రవర్తన చూస్తే ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి తనయుడు లోకేష్కి కానీ ఇంకా మెచ్యూరిటీ వచ్చినట్టుగా కనిపించట్లే. లోకేష్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక పెద్దల సభకి అవగాహన లేనియో ఇలాంటి ఒక చిన్న వయసు ఉన్నవాడిని పంపిస్తే ఇదే విధంగా జరుగుతుందేమో సభ ఇవాళ అనిపించింది. వెనకాల నుంచి ఫోటోలు తీస్తా ఉన్నాడు, అది నిబంధనలకు వ్యతిరేకం, తీయకూడదు. ఎందుకు ఈ విధంగా మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అడగడానికి వెళ్తే ఆయన మీద రవిచంద్ర గారు ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు దాడి చేశారు. ఒక మంత్రి మీద సాక్షాత్తు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అని అడుగుతున్నాను నేను. ఏ దిశగా తీసుకెళ్తున్నారు మీరు అని అడుగుతున్నాం. పైగా యనమల రామకృష్ణుడు గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా నాది కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తాడు. ఆయనంత నిపుణుడు ఈ రాజ్యాంగంలో ఎవరో లేరన్నట్టుగా ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. రూల్స్కి రెగ్యులేషన్స్కి ఆయన పితామహుళ్లాగా భావిస్తాడు. అలాంటి యనమల రామకృష్ణుడు గారు ఇవాళ సభని తప్పుదారి పట్టించి రూల్స్ ఉన్నా కూడా ఇవి అమలు కావు ఇక్కడ అన్నట్టుగా మాట్లాడారు. రికార్డ్స్లో చూసుకోండి. ఆయన ఏమంటారంటే ఆ సభలో మీకు మెజార్టీ ఉంది, మీకు అక్కడ చెల్లుబాటు అవుతుంది, కానీ ఈ సభలో చెల్లుబాటు కాదు, ఈ సభలో ఏది కానివ్వం అని ఆ రోజే చెప్పాను నేను, ఈరోజు కూడా చెప్తున్నాను అంటాడు. అంటే ప్రజా సంక్షేమం కాదు, ప్రజా ప్రయోజనం అక్కర్లే. ఆ సభలో మీరు చేస్తే ఈ సభలో మాకు మెజార్టీ ఉంది కాబట్టి అడ్డుకుంటామని ఇవాళ కూడా సభలో యనమల రామకృష్ణ గారు చెప్తారు. దేనికోసం అడ్డుకుంటున్నారని అడుగుతున్నాను, ఎందుకు అడ్డుకుంటారని అడుగుతున్నాను. మీకేమాత్రం కొంచెం కూడా సిగ్గేయట్లేదా అని అడుగుతున్నా. ఆయన క్లియర్గా చెప్తానండి మేము అడ్డుకుంటామని సెక్షన్ 90 అని తీసుకొచ్చాడు. దానికి ఆ ఫ్లో మన సభాపక్ష నాయకులు సభానాయకుడిగా పెద్దలు డిప్యూటీ సీఎం బోస్ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు సెక్షన్ 90 ఇక్కడ అప్లికబుల్ కాదు, ఒకరోజు ముందు నోటీస్ ఇవ్వాలి అనేది సెక్షన్ 94 చెప్తోంది. ఏ విధంగా మీకు ఇది చెల్లుబాటు అవుతుందని మేమందరం మాట్లాడుతూ ఉన్నాము. ఒక అక్కడ గందరగోళమైన వాతావరణం మీరు కూడా ల్యాబీలోంచి పైనుంచి చూస్తూ ఉన్నారు. ఉంటే డిప్యూటీ చైర్మన్ గారు మైక్ ఇస్తారు, యనమల రామకృష్ణ గారు మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చప్పట్లు కొడతారు. అంటే ఆయన అనుకున్నట్టుగా ఆ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం లేకపోతే మరొకటో ఈ గందరగోళంలో వారు మాట్లాడేస్తారు, రికార్డులోకి వెళ్ళిపోతాయి. మేము అడిగాం రికార్డులోని తొలగించండి అని. దానికి డిప్యూటీ చైర్మన్ గారు చెప్పిన కథ చెప్పారు తప్ప తొలగిస్తానని మాట కూడా అనలే. పోయిన సభలో ఏ విధంగా అయితే ఆనాడు ఆ చైర్మన్ గారు ప్రవర్తించారు షరీఫ్ గారు, ఈనాడు ఈ సభలో డిప్యూటీ చైర్మన్ గారు కూడా పార్టీకి అనుకూలంగా ప్రవర్తించిన తీరు మాకు అనిపించింది. చాలాసేపు అడిగాం, మేము రిక్వెస్ట్ చేశాం, ఇది కరెక్ట్ కాదు, చైర్మన్గా మీరు సీట్లో ఉన్నారు, చైర్లో ఉన్నారు, చైర్ గౌరవాన్ని కాపాడాలని చెప్పి మా సీనియర్ మంత్రులు లెజిస్లేటివ్ మంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అందరూ చాలాసేపు బతిమాలేరు, ఇది కరెక్ట్ కాదు, సిస్టంలో తీసుకెళ్ళండి, మేము నిబంధనలు పాటించమని అడుగుతున్నాం తప్ప నిబంధనలు అతిక్రమించమని అడగట్లేదని అంటే యనమల రామకృష్ణ గారు లేచి మేము ఇక్కడ కానివ్వమని చెప్పాం కదా, ఇంతకుముందే చెప్పాం కదా అడ్డుకుంటామని. అంటే ఏంటి అంటే మీకు మందబలం ఉంది అక్కడ, ఓటింగ్లో మీకు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా మీరు ప్రవర్తిస్తారు. ఫ్లోర్లో 3 ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోమని చెప్పి 4 గంటల సేపు రిక్వెస్ట్ చేశారు నాయకులందరూ కూడా. సరే ఏది కరెక్ట్, ఎలా వెళదాం, 3 ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోమంటే డిప్యూటీ చైర్మన్ గారు 3 ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని కూడా ఇష్టపడలే. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీ ఒకటే కాదు, బీజేపీ వారు ఉన్నారు, పీడిఎఫ్ వారు ఉన్నారు, అదేవిధంగా ఇండిపెండెంట్స్ ఉన్నారు. కనీసం వారి సభాపక్ష నాయకులకి మీ ఒపీనియన్ ఏంటని చెప్పమన్నాం, కానీ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి వాయిదా వేసి లోపలికి వెళ్ళి చర్చించుకుని వచ్చి ప్రతిష్టంభను తొలగించడం కానీ ఏమీ చేయలే. అంటే ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఈ సభను అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతోనే ప్రవర్తించారు. ఎందుకు, వారికి నచ్చని 2 చట్టాలు మళ్ళీ వచ్చాయి, 2 బిల్లులు వచ్చినాయి మళ్ళీ చట్టం చేయడం కోసం. సిఆర్డీఏ బిల్లు కానివ్వండి, రాజధాని వికేంద్రీకరణ కానివ్వండి. ఆ రాజధాని వికేంద్రీకరణ అంటేనే వీళ్ళకి అసలు వణుకు పుట్టేస్తుంది. ఎందుకంటే వారి ఆస్తులను కాపాడుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి రాజధాని వికేంద్రీకరిస్తే మొత్తం అస్తిత్వం కోల్పోతామన్నంత భయంగా ఉన్నారు.
అప్రాప్రియేషన్ బిల్లు ఇవాళ గాని ఈ బిల్లు ద్రవ్య బిల్లు గాని ఇవాళ ఆమోదం పొందకపోతే రేపటి నుంచి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం తెలిసి కూడా గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ అని తెలిసి కూడా అడ్డుకున్న యనమల రామకృష్ణ గారు ఏమనుకోవాలి మేము? అంటే ఎప్పుడు జీవితకాలం ఆయనకు అనుకున్నట్టుగానే రూల్స్ని నడుపుకుంటానంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి సభ ఉండదు. ఇవాళ మీ అక్కడ ఏదో మెజార్టీ ఉంది కదా అని మేము ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తామనంటే మరి మీకున్న మెజార్టీ ఎంత, అసెంబ్లీలో మాకున్న మెజార్టీ ఎంత అని మేము కూడా అడగచ్చు. మెజార్టీ ఉందని ఏదైనా అసెంబ్లీలో ఏకపక్షంగా చేస్తామన్నావా అని అడుగుతున్నాం. ఇవాళ లోకేష్ గారు ఏదైతే చాలా తక్కువ స్థాయిలో ఫోటోలు తీసి అక్కడి నుంచే సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం కావాలంటే మీరు ఎవరన్నా సోషల్ మీడియా చూడండి, చూస్తే ఆ టైమింగ్ కూడా కనిపిస్తుంది అక్కడ మీకు. ఇది క్రైమ్ అని చెప్తున్నాం మేము, ఇది తప్పు, ఇది నిబంధనలకు వ్యతిరేకం. సభా హక్కుల్ని సభ్యుల హక్కుల్ని హరించడమే, సభని చులకన చేయడమే. నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో చూసి ఆయన చేసిన తప్పుని రికార్డ్ చేసి వారిని ఏవైతే రూల్స్ అనుమతిస్తాయో ఆ అనుమతి ప్రకారం అది ఒక క్రైమ్గా నమోదు చేసి దానికి ఎలాంటి అవకాశాలు ఉంటే ఆ శిక్షలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఆయన మధ్యన భాష కూడా మార్చాడు, బయట మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఎవరో చెప్పుంటారు నువ్వు ఇలా మెత్తగా ఉంటే కాదు గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు అని చెప్పినట్టున్నారు. పీకుతారా ఇలాంటి భాష అంతా వాడుతూ ఉన్నారు ఆయన. బహుశా ఆ క్రమంలో ఏదో ఒక గలాటా సృష్టించో లేదా ఒక అక్కడ సరైన ప్రశాంత వాతావరణం లేకుండా తయారు చేసో దారుణంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుందామనే కుట్ర దాగి ఉందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. పైగా యనమల రామకృష్ణ గారు అయితే మాకు అర్థం కావట్లే, చంద్రబాబు నాయుడు గారితో ఒక స్కూలు ఈయన ఒక ప్రిన్సిపాల్ మొట్టమొదటి నుంచి 96 ఎపిసోడ్ నుంచి తీసుకుంటే వాళ్ళకి అనుకున్నవే రూల్స్, వాళ్ళు ఏం పడితే అది మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ నిశాని వేలిముద్రలు అనుకుంటున్నారు. ఇవాళ నేను ముందే చెప్పా, ఒక మంత్రి మీద దాడి చేసి ఎండోమెంట్స్ మినిస్టర్ మీద దాడి చేసి ఎవరైతే శాసన మండలి సభ్యులు వారిని గాయపరిచే విధంగా ప్రవర్తించారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ చట్టం అయితే అవకాశం ఉంటుందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నువ్వు ఫోటోలు తీయొద్దు బాబు అని చెప్పడానికి వెళ్ళిన ఎండోమెంట్స్ మినిస్టర్ మీద దాడి చేయడం అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి, ఈ చట్టసభలకి ఉన్న ఔన్నత్యం ఏంటి, ఎటు పోతున్నాం మనం? మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, కొడుకు ఇదే నేర్పిస్తా ఉన్నాడు ఆయన. దగ్గరుండి దాడులు ప్రోత్సహించడమైనా సభ్యులకి వారు చెప్తున్నది, వారు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు. నిన్నైతే గవర్నర్ గారు ప్రసంగం పెడుతుంటేనే సభలోంచి వెళ్ళిపోయారు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. బీఏసీలో జరిగింది ఒకటి, బయట చెప్తున్నది ఒకటి. నిన్న బీఏసీలో చాలా స్పష్టంగా సీఎం గారు చెప్పారు, మీకు కావాలంటే ఎన్ని రోజులైనా నడుపుతాం కానీ కరోనా పరిస్థితులు ఉన్నాయని. వర్చువల్ కావాలి వర్చువల్ కావాలంటారు, వర్చువల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే ఏదో రాని దానికోసం కొండ మీద కోతిని తెమ్మన్నట్టుగా అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేదు. ఇవాళ శాసన మండలి ఏదైతే జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరవధిక వాయిదా వేసుకుని వెళ్ళిపోవడానికి ఒక వెనకాల ఒక ప్లాన్ ఉంది, యనమల రామకృష్ణ గారు వీరందరూ కడప కలిపి ప్లాన్ చేశారని మేము భావిస్తున్నాం. దానివల్ల ఇవాళ అప్రాపరేషన్ బిల్లు పాస్ కాలే, పాస్ కావడమే కాదు పాస్ కాకపోవడమే కాదు, కీలకమైన బిల్లు 6 బిల్లులు ఆగిపోయినాయి అక్కడ. అంటే మీకు బాధ్యత లేదా? అసలు చట్టం సభలు ఎందుకున్నట్టు, ప్రజల ప్రయోజనాలని చర్చించే ఓపిక మీకు ఎందుకు లేకుండా పోయిందని అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విధంగా ఒక మంత్రి మీద దాడి చేసిన శాసన మండలి సభ్యుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శాసన మండలి సభ్యుడై ఉండి లోపల ఫోటోలు తీసి అక్కడి నుంచే సోషల్ మీడియాకి అప్లోడ్ చేసిన నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము అధికారులతో, మాట్లాడాము నిబంధనలు చూడమన్నాం. నిబంధనల ప్రకారం చూసినట్లయితే ఆ ప్రవర్తన తప్పని తేలింది, దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడి పెద్దలతో మాట్లాడిన తర్వాత అక్కడున్న వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇలా వదులుకుంటూ పోతే సభలకు ఉన్న గౌరవం పోతుంది. ఎక్కడో వినేవాళ్ళం చట్టసభల్లో దాడులు జరిగాయి అంట, అధికారపక్ష సభ్యుల్ని దాడి చేశారంట, అలాంటి మాటలు ఎక్కడో వినేవాళ్ళం.
ఇవాళ అలాంటిది ఇక్కడే చూస్తున్నాం. ఒక ఆయన అంటాడు మంత్రులందరినీ పంపించేయండి ఎక్కడి నుంచి అని, ఒక శాసనమండలి సభ్యుడు వచ్చి చిటికలు వేస్తున్నాడు అక్కడ, నాన్ మెంబర్స్ని పంపించని అంటాడు. ఎవరు మంత్రులు? ప్రజాప్రతినిధులుగా ఎన్నికై వచ్చి అక్కడ శాఖల బాధ్యతలు చూస్తున్న వ్యక్తులుగా అక్కడ బిల్లులు పెట్టడానికి ప్రవేశపెట్టడానికి వస్తే మంత్రులు ఇక్కడిని పంపించేయమని చెప్పి ఒక ఆయన చెప్తాడు. ఉదయం నుంచి కూడా ఇదే తంతు, రెచ్చగొట్టే కార్యక్రమం. ఉదయం కూడా అట్లాగే గడ్డాలు పెంచుకున్న వాళ్ళందరూ రౌడీలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మా మంత్రి గారు అనిల్ గారు అడిగారు, మరి శాసనమండలి సభ్యుడికే గడ్డం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంది, వీళ్ళందరూ రౌడీలోని గడ్డం లేని లోకేష్ గారు ఒక్కడే మునిపొంగోడులా కనబడుతున్నాడా అని. మేమేం చెప్తున్నామంటే ఈ పద్ధతి మంచిది కాదు, సభల గౌరవాన్ని పాడు చేయొద్దని చెప్పి ఉంటుంది. మీకు ఓడిపోయిన బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో బాధలో ఈ విధంగా మొత్తం అసలు ఏది పడితే అదే కార్యక్రమం మేము అనుకున్నది జరగాలి ఇప్పుడు కూడా తప్ప మిగతా ఏది జరగనేమని చెప్పడం తప్పు. యనమల రామకృష్ణ గారు అయితే ఇవాళ కూడా ఆన్ రికార్డు చెప్పారు, మేము ముందే చెప్పాం అక్కడ మీరు ఏం చేసినా ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పాం. మేము ఆ ప్రకారం అడ్డుకున్నామని యనమల రామకృష్ణ గారు చెప్పారంటేనే దాన్ని బట్టి ఒక కుట్ర దాగి ఉందని మేము చెప్తున్నాం. అంటే ఎట్లా చూడాలి గొప్ప, ఒక మండలి చైర్మన్ స్థానంలో కూర్చు మా ఫ్లోర్ మా లీడర్ హౌస్ లీడర్ కూడా చెప్పారు బోస్ గారు అసలు ఆ చైర్లో కూర్చుని చైర్ గౌరవాన్ని పాడు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ చైర్ ఔన్నత్యాన్ని కాపాడండి, అసలు ఈ పుస్తకాలు ఎందుకు, ఈ రూల్స్ ఎందుకు, ఇది మీ ప్రాపర్టీ ఏం కాదు, ఇది అందరిది అని కూడా చెప్పారు. కానీ ఎవరు లెక్క చేసే పరిస్థితి లేదు. ఎవరో అంటే మాకు ఇక్కడ బలం ఉంది కౌన్సిల్లో, మా బలం ఎలా చూపిస్తాం అంటున్నారు. ఇక్కడ బలాబలాలు తెలుసుకునే వేదిక కాదు ఇదని చెప్పి మరోసారి చెప్తున్నాం. లేదండి, ఇప్పుడు సంఘటన జరిగి బయటకు వచ్చాం మీ ముందే, ఏం జరిగిందో చెప్పాను. ఈరోజు మరొకసారి శాసనమండలి కాంట్రవర్సీకి వేదికగా మారింది. ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని వాడుకుంటూ తాము చేసినటువంటి అవినీతిని కప్పపుచ్చుకునే విధంగా ఈరోజు పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహితం అనే ఒక మూల సూత్రాలతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న నేపథ్యంలో ఆ దిశలో చట్టాలు చేసి ఈరోజు చట్టాలను మరి అమల్లోకి తీసుకురావాలని చెప్పే ప్రొసీజర్ ప్రకారం ఈరోజు కౌన్సిల్లో మరి ప్రవేశపెడుతున్న సమయంలో వాటిని అడ్డుకునేదానికి ఒక కుట్ర ఈరోజు శాసనమండలి వేదికగా అయిందని చెప్పి ఈరోజు నిజంగా చాలా దుర్దినం. ఒక బ్లాక్ డే ఈరోజు ప్రజాస్వామ్యానికి, అట్లాగే రాజ్యాంగబద్ధంగా నడిపించాల్సినటువంటి సభలను మరి చైర్మన్ గారు ఒక పథకం ప్రకారం వారు లేకపోవడం, మరి అట్లాగే డిప్యూటీ చైర్మన్ ఆ సీట్లో కూర్చోబెట్టి ఏ విధంగా మరి ఆ సభను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాడుకోవాలనో అన్ని రకాలుగా అన్ని రూల్స్ను తుంగలో తొక్కి రూల్స్, రెగ్యులేషన్స్, మరి సాంప్రదాయాలు, ప్రొసీజర్లు పదే పదే 3 గంటల పాటు మరి ఈరోజు మంత్రులం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి శాసనమండలి సభ్యులు అందరం మరి ముక్త కంఠంతో పదే పదే ఉటంకిస్తూ మరి డిప్యూటీ చైర్మన్ గారికి విన్నవించుకున్నా కూడా అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ఈరోజు అన్నింటినీ తుంగలో తొక్కి అతి ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు మరి పాస్ చేయాల్సినటువంటి అప్రాపరేషన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైతం లెక్క చేయకుండా ఈరోజు ఏకపక్షంగా ఆ యొక్క 2 బిల్లులను ఏదో విధంగా అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు ప్రవర్తించిన తీరు నిజంగా ఆక్షేపణీయం. మరి యావత్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మరి యనమల రామకృష్ణుడు గారు ఈరోజు నాకు అనుభవం ఉందని చెప్పి బుక్కులు పెట్టి మరి రూల్స్ బుక్కులు ఎప్పుడు పట్టుకొని గత 10 సంవత్సరాలు నేను కూడా చూడడం జరిగింది. ఆ సెక్షన్, ఈ సెక్షన్ అని చెప్పి సెక్షన్లు అన్నింటినీ మరి వల్ల వేస్తూ చెప్తూ ఉంటారు. అది కేవలం చెప్పడానికి మాత్రమే, పాటించడానికి కాదు అని చెప్పి ఈరోజు తెలిసింది. అనేక పర్యాలు చెప్పడం జరిగింది. ఈరోజు బిల్స్ ఉన్నాయి, బిల్స్ పాస్ అవుతాయి, సీక్వెన్స్ ప్రకారం మీరే ఇచ్చారు. ఈరోజు బిజినెస్ వాళ్ళే ఏ విధంగా బిజినెస్ జరగాలని చెప్పి ఆ బిజినెస్ మరి ఐటమ్స్ అన్ని ఐటమ్ బై ఐటమ్ బిల్స్ చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరిగా అప్రాపరేషన్ బిల్స్, మరి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇవన్నీ పాస్ చేసుకొని మరి ఈరోజు సానిటైజ్ చేసుకోవాల్సింది సాంప్రదాయం. సాంప్రదాయానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేక మరి సార్లు మేము చెప్పడం జరిగింది. ఆ రూల్ బుక్స్ అందరి చేతుల్లో ఈరోజు మంత్రులందరూ రూల్స్ బుక్ పెట్టుకొని పదే పదే ఆ రూల్స్ను ఉటంకిస్తూ ఇదిగో వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క తీర్మానం సెక్షన్ 90 అనేది పూర్తిగా ఆక్షేపణీయం.
అవసరమే లేదు ఈరోజు ఎందుకంటే అప్రాప్రియేషన్ బిల్స్ అయిన తర్వాత మరి ఈరోజు ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు మరి మరి ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క బిల్స్ పాస్ చేసుకోవాలి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఇది కాబట్టి మనం పాస్ చేసినటువంటి ఓట్ ఆన్ అకౌంట్ జూన్ 30th కి అయిపోతుంది దాని తర్వాత ముందుకు పోవాలంటే బడ్జెట్ పాస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవన్నీ తెలుసు తెలిసి కూడా ఈరోజు ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని ఈరోజు సెక్షన్ 90 అంటే ఆ సెక్షన్ ప్రకారం ఏదో ఒక అంశాన్ని మోషన్ ఒకటి తీసుకొచ్చి చర్చించాలనే ఒక సాధారణ మరి మోషన్ను తీసుకొచ్చి ఆ బిల్లుల ద్వారా ఆ బిల్లులు రెండులు ఏవైతే ఆ యొక్క రాజధాని వికేంద్రీకరణ కానివ్వండి సిఆర్డీ చట్టాన్ని అందులో పొందుపరిచి వాటి మీద డిస్కషన్ చేసుకొని ఈ సెలెక్ట్ కమిటీ అని చెప్పి ఏదో ఒక దురుద్దేశంతో వాళ్ళని అడ్డుకోవాలని ఒక పథకం ప్రకారం ఆ లెటర్ను అప్పటికప్పుడు సృష్టించారు మరి ఆ రోజు సెక్షన్ ఈరోజు సెక్షన్ 90 ప్రకారం మరి అది ఈరోజు మరి డిస్కషన్ తీసుకోవాలంటే ఒకరోజు ముందు చెప్పాలి మరి ఈరోజు మరి లీడర్ ఆఫ్ ది హౌస్ను మరి సంప్రదించాలి లీడర్ ఆఫ్ లెజిస్లేటివ్ మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని సంప్రదించాలని చెప్పి ఆ రూల్స్ సెక్షన్స్ అన్నింటినీ బుక్ పట్టుకొని సెక్షన్ 90 సెక్షన్ 94 సెక్షన్ 97 ఇలాంటివన్నీ ఉటంకిస్తూ మరి డిప్యూటీ చైర్మన్ చెప్తా ఉంటే అసలు వాళ్ళకి ఎక్కనే ఎక్కలేదు ఈ ఐటమ్స్ అన్ని 3 గంటల పాటు అవిశ్రాంతంగా మేము పోరాటం చేసాం అయినా కూడా వాళ్ళ కనికరం రాలేదు ఏదో విధంగా మరి ఈవెన్ డిప్యూటీ చైర్మన్ ఆదేశాలను సైతం పక్కన పెట్టేసి మరి అయిన పాత్ర మరి ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు ఈరోజు ప్రవర్తించిన తీరు నిజంగా అది పెద్దల సభ మొత్తం చిన్నపోయిందని చెప్పి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అది దాన్ని చూస్తే మాత్రం చెప్పగలరని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా న్యాయం మా పక్కన ఉంది ధర్మం మా పక్కన ఉంది మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ చట్టాలని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల మరి అభ్యున్నతికి ముఖ్యంగా రాష్ట్రాన్ని సమతుల్యంతో అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ చట్టాలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఒక తెలుగుదేశం పార్టీ ఒక లిటిగెంట్ పార్టీ అని మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలని అడ్డుకోవాలని మరి ఈ చేస్తున్న అభివృద్ధి ప్రజలు ఈరోజు సంతోషపడుతున్న ఆ యొక్క తరుణాన్ని చూసి ఓర్వలేక మరి కడుపు మంటతోటి ఈరోజు ఈ చట్టసభల్లో కూడా దాన్ని వ్యక్తపరిచి దాన్ని విషం చిమ్మి మరి ఈరోజు ఈ యొక్క అప్రాప్రియేషన్ ఎక్కడ ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో బహుశా రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ప్రతిపక్షం కూడా అప్రాప్రియేషన్ బిల్లును అడ్డుకొని బడ్జెట్ను అడ్డుకొని ముఖ్యంగా జీతభత్యాలకు ఏవైతే ఆ బిల్లు పాస్ చేస్తే కానీ జీతభత్యాలు రాని పరిస్థితుల్లో అలాంటి బిల్లు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అది అలాంటి దాన్ని సైతం వారు విస్మరించడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో ఈరోజు తెలుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈరోజు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా చట్టాలు రాకుండా చేసినా కూడా ఈరోజు పారదర్శకంగా మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన అందించే దిశలో ముందుకెళ్తాం ఎవరిని మరి ఉపేక్షించాం అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది లేదు దానికి కులం రంగు పూసి లేకపోతే ప్రాంతాల రంగు పూసి తప్పించుకోవాలని చూసినా కూడా మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టం చేతులు చాలా చాలా పెద్దవి కాబట్టి ఎవరు తప్పించుకోలేరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటిని కూడా ఏదో విధంగా మరి దానికి దారి చూపుతాడు భగవంతుడు మరి మంచి పని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము భావిస్తూ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మా నాయకుడు మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి తదుపరి కార్యక్రమాన్ని మరి చేపడతామని చెప్పి తెలియజేస్తాం లక్ష్మణ్.